గైస్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వరకు చూడండి. ఇద్దరు ముగ్గురు నాకు కొన్ని రీల్స్ పంపించారు. ఒక వాట్సాప్ అడ్వకేట్ ఉన్నాడంట. సో ఆయన మిస్లీడ్ చేస్తున్నాడు, మిస్గైడ్ చేస్తున్నాడు మీ అందరికి. సో ఒకవేళ మీకు తన వీడియో చేరితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆయన నా వీడియోస్ అన్ని కాపీ చేసి చేసేటోడు అంట బిఫోర్. బట్ ఇప్పుడు నా వీడియోస్ ని అపోజ్ చేస్తున్నాడు. ఓకే, అపోజ్ చేసిన ప్రాబ్లం లేదు. ఒకవేళ నేను రాంగ్ చెప్తే, ఆయన కరెక్ట్ చెప్తే ఓకే, బట్ ఆయన వీడియోస్ లో ఆయనకే క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను ఆయన వీడియోస్ చూసిన ఒక వీడియోలో ఏమంటుండే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లీగల్ అంటుండు. ఇంకొక వీడియోలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఇస్ ఇల్లీగల్ అంటుండు. ఇంకొక వీడియోలో ఏమంటుండంటే మీరు కోర్ట్ టైమ్ ని వేస్ట్ చేయండి అంటుండు. ఇంకొక రీల్లో ఏమంటుండంటే మీరు కోర్టులో అబద్ధం చెప్పకూడదు అంటుండు. అండ్ ఒక్క గర్ల్ ఫ్రెండ్ కాదు, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ అయినా మెయింటైన్ చేయండి, ఎంతమందితోనైనా తిరగండి, అది అసలు ఆఫెన్సే కాదంటుండు. డైరెక్ట్లీ మిమ్మల్ని క్రైమ్ చేయమని చెప్తున్నాడు. ఒకవేళ ఆయనను ఫాలో చేసి మీ నిజంగా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలని మెయింటైన్ చేసుకుని వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేశారు అనుకో, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీ మీద 420, 376 ఇట్లాంటి చాలా కేసులు పడతాయి. సో ఆయనకేంది, లైక్స్ ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు, కానీ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ మీకు తిరగాల్సి ఉంటుంది. సో గైస్, చీటింగ్ ఇస్ చీటింగ్ కదా. మీరు ఒకరితో చీట్ చేసినా, 10 మందితో చీట్ చేసినా అది చీటింగ్ కదా. అయితే నేను మొన్న ఒక వీడియో చేసిన కదా, ఒక ఆర్డర్ గురించి చెప్పిన, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఓకే, అంతకు మించి గర్ల్ ఫ్రెండ్స్ ని మీరు మెయింటైన్ చేసినా, వాళ్ళని మోసం చేసినా అది పనిషబుల్ ఆఫెన్స్ అని చెప్పి, మేబీ ఆయన జడ్జిమెంట్స్ కానీ ఆర్డర్స్ కానీ ఏమి చదవడం అనుకుంటా. సో మీరు ఒక అమ్మాయిని మోసం చేస్తే ఆమె వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీద కేసెస్ ఫైల్ అయితే, అట్లనే మీరు మల్టిపుల్ గర్ల్ ఫ్రెండ్స్ ని మీరు మోసం చేసే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్నారనుకో, అప్పుడు మీ మీద కంప్లైంట్ అవ్వదా? ఒక్కసారి ఆలోచించండి. అది మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా ఆయన వీడియోస్ చేస్తున్నాడు. ఓకే, కాపీ చేయాలి, ప్రాబ్లం లేదు, కనీసం దాని గురించి చూడాలి కదా, వెతకాలి కదా, ఇది కరెక్టా కాదా అని. ఒక వీడియోలో ఒక రకంగా, ఒక వీడియోలో ఒక రకంగా చెప్తున్నాడు. ఆయన వీడియోస్ మీద ఆయనకే క్లారిటీ లేనప్పుడు ఆయన మీకేం సలహా ఇస్తున్నాడు? సో వీడియో నచ్చితే షేర్ చేయండి. ఎవరిని ఫాలో చేయాలో మీకు బాగా తెలుసు. థ్యాంక్ యూ.